ఆలోచించాల్సిన విషయం చెప్పాడు. నీ రెండు చేతులైనప్పుడు తల్లిచ్చిని, ఈ చేయితోటి నువ్వు అన్నం తిన్నప్పుడు, పూజ చేసినప్పుడు, దేవుని మొక్కినప్పుడు, రాసినప్పుడు ఎవరో ఈ చేయితో చేయమన్నారు. కానీ ఈ చేయితో అది ఎవరో చేయని పని చేస్తుంది. దీనినే ఈ నీలంగా ఎడమ చేయి తూతాన్నం సగనం కాగాలి సగనం అంతే. అప్పుడేమన్నదంట, ఈ ఎడమ చెయ్యికి కోపం వచ్చింది. అంబేడ్కర్ చదివి, ఒరే కుడి చెయ్యి, మన అమ్మిచ్చిన రెండు ఒకటే, నువ్వు నేను సమానమే, ఏదో నీతోటి భువ దినం అన్నాడు. తిరుగు నన్ను ఇదెవడో చేయమన్నాడు. నేను కడుగుతున్నాను, మాలపల్లి మాదికపల్లి నా కొడుకు పో అన్నాడట. సరే రాను అని ఉన్నాడు. అయ్యా మంచిగా తిన్నాడు, మరి ఏంది మొన్న పండుగ, ఉగాది పూలలు తిన్నాడు, పాలు తాగాడు, అన్ని తాగాడు, బుర్ర వచ్చింది, గుడు 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 అన్నది, ఆడపోయి కూకున్నాడు. కూకుండగానే ఈ కుడి చేయమన్నది, ఒరే ఎడమ చేయి నీ డ్యూటీ చేయరా అన్నది. నేను ఇప్పుడు ఎందుకు చేస్తా, నేను స్ట్రైక్ చేస్తున్నాను అన్నది కొట్టుకుని. ఇదేం లేదు రవి, జ్ఞానం ఒక్కటే మిగిలిపోవునని చెప్పేది చెప్తున్నా.